ప్రతి పేద కుటుంబానికి నేటి కంటే రేపు మరింత బాగుండాలన్నారు సీఎం వైఎస్ జగన్. తల్లిదండ్రుల పేదరికం పిల్లల భవిష్యత్తుకు అడ్డు రాకూడదన్న సీఎం జగన్. పేద పిల్లలు ఇబ్బంది పడకూడదనే విద్యాదీవెన పథకాన్ని తీసుకొచ్చామన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యాదీవెన నిధుల్ని బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. 844,336 మంది తల్లుల ఖాతాలు 680 కోట్లు జమ చేశారు. మొత్తం 4 ఏళ్ల కాలంలో ఈ పథకం ద్వారా 11,300 కోట్లు జమ చేశామన్నారు సీఎం వైఎస్ జగన్. జగనన్న విద్యాదీవెన పథకం పేద పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమన్నారు. ప్రతి పేద కుటుంబం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో ఇంకా బాగుండాలనే సంకల్పంతో 4 సంవత్సరాల ప్రయాణంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చేస్తున్నామన్న ఆయన, ఫీజులు పూర్తిగా తల్లుల ఖాతాల్లో వేస్తున్నామన్నారు సీఎం జగన్. 17 నుంచి 20 సంవత్సరాల వయసులో ఉన్న నేటి తరం పిల్లలు మరో 80 ఏళ్ల పాటు ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో బతకాలంటే వాళ్ల ప్రయాణాన్ని, జీవిత ప్రమాణాన్ని, ఈ రెండింటినీ మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందన్నారు. 4 సంవత్సరాల కాలంలోనే ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం మనదేనని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జగనన్న జగనన్న జగమంతా నీతో రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీతోటే రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు జగనన్న జగనన్న ప్రజలంతా నీ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీ కోసమే నేనంటివి మీలో నేనొకడంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే